రైతు ఆపత్ ఎట్లుంటో మీకు తెలుసా తెలియదా?
మళ్ళీ ఒక కీబోర్డ్ తీసుకున్నాం మొత్తం రెండు కీబోర్డులు తీసుకున్నాం రెండు కీబోర్డులు తీసుకున్నాం అంటే ఏదైతే ఉందో ఆన్ టైం కట్టిన ప్రాజెక్ట్ పూర్తి అయి ఉండి ఉన్నట్టయితే ఇవాళ మన బ్రీచ్ అనే సమస్య ఉత్పన్నం కాకపోతే బ్రీచ్ అనే సమస్య ఉత్పన్నం కావటానికి వీళ్ళు ప్రభుత్వ నిర్లక్ష్యమా ప్రభుత్వం వైపుకి వెళ్ళి పనిచేసేట అధికార నిర్లక్ష్యమా కారణం ఎవరైనా ఏదైతే ఉందో అల్టిమేట్లీ రెస్పాన్సిబిలిటీ గోస్ ఆన్ ది ఎంప్లాయీస్ అల్టిమేట్లీ మీ నిర్లక్ష్యంతో ఏదైతే ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయకుండా ఇలా రోల్ ఆఫ్ నిర్మాణం మధ్యలోనే ఇంకా ఈజ్ ఎట్ టు బి కంప్లీటెడ్ స్టేజ్లో ఆగిపోవడంతో ఒకటి రోల్ ఆఫ్ నుంచి దాంతో చిన్న పొలాలన్నీ మొత్తం ఇసుక మెటల్ ఇచ్చినాయి ఇలా వందల ఎకరాలు ఏదైతే ఉందో అసలు భూమి కనుమరుగైపోయింది భూమి కనుమరుగైపోయింది ట్రాన్స్ఫార్మర్లు కొట్టుకపోయినాయి లైన్లు పోయినాయి అరగుండాల ప్రాజెక్ట్ ఉంటుంది రోల్ ఓవర్ బ్రిడ్జ్ కాకుండా అరగుండాల ప్రాజెక్ట్ కొట్టుకపోయినా చెప్పండి మీరే చెప్పండి ప్రాజెక్ట్ అసలు వాస్తవంగా డీల్ అయింది వాస్తవంగా సార్ యాక్చువల్గా దీనికి ఒక టూ ఇయర్స్ అయితే కోవిడ్ సార్ కోవిడ్ అను దీని లేదా పని లేదా ఎవరు చెప్తున్నా పోయినా చిన్న పని లేదా సంవత్సరం చేయలేదా కోవిడ్ లా పూర్వీగా ఏదో చెప్పినగా చెప్పకూడదు కోవిడ్ అని చెప్పాను సారీ ఈ గారు కోవిడ్ అనేది ఏదైతే ఉందో మనకి ఏ విధంగా కూడా పనులకు ఆటంకం కేవలం రెండు మాసాలు శంకుస్థాపన చేస్తే రెండు సంవత్సరాల పూర్తి కావాల్సిన ఒక ప్రాజెక్ట్ ఏదైతే ఉందో రెండు సార్లు ఈ ఓటీ తీసుకున్నారు రెండు సార్లు ఈ ఓటీ ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం 60 కోట్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 130 కోట్లు పెరిగింది అంచనా కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా రెట్టింపు కాలేదు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంచనా కూడా రెట్టింపు కాలే మీరు మీ రోల్ ఓవర్ ప్రాజెక్ట్ అధునీకరణ ఏది ఉందో 60 కోట్ల ప్రాజెక్ట్ 130 కోట్లు చేరుకుందని చెప్పి అంటున్నాను ఆన్ టైంలో ఒకటి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి అయితే బ్రిడ్జ్ కాకపోతుండే అంటే బ్రిడ్జ్ కావడానికి కారణం ఏంటి ప్రాజెక్ట్ నిర్మాణం జాప్యం ప్రాజెక్ట్ నిర్మాణం జాప్యం కావడానికి బాధ్యుడు ఎవడు ప్రభుత్వము ప్రభుత్వ అజమాషులు పనిచేసే అధికార యంత్రాంగం అని చెప్పి అంటున్నాను ఇప్పుడు ప్రభుత్వ అజమాషులు పనిచేసే అధికార యంత్రాంగం నిర్లక్ష్యంతో ప్రాజెక్ట్ నిర్మాణం లోపల జాప్యమై ప్రాజెక్ట్ ఏదైతే బ్రీచ్ అవుతే కింద వందలాది ఎకరాలు ఏదైతే ఇసుక మెటల్ ఇచ్చిందా మొత్తం పాప నర్సులపల్లి గ్రామ రైతాంగం ఏదైతే ఉందో అసలు భూమే కనబడకూడబోయింది భూమే కనబడకూడబోయింది అని చెప్పి అంటున్నాను మొత్తం కరెంట్ మోటార్లు ట్రాన్స్ఫార్మర్లు అన్ని ఏది ఎత్తుందో వాగులో కొట్టుకపోయిందని చెప్పి అంటున్నాను దీని ప్రభావంతో కింద అరగుండాల ప్రాజెక్ట్ కొట్టుకపోయింది నీ రోల్ ఓవర్ ప్రాజెక్ట్ బ్రిడ్జ్ కావడంతో ఏది ఎత్తుందో అరగుండాల ప్రాజెక్ట్ కొట్టుకపోయిందని చెప్పి అంటున్నాను వీళ్ళు గోదావరి అనేది ప్రభావంతో ఏది ఎత్తుందో మొత్తం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్ని ఏది ఎత్తుందో జలమయమైపోయినాయని చెప్పి అంటున్నాను మొదటి పంట కోల్పోయినాం రెండో పంట ఏది ఎత్తుందో నీకు జూలైలో వరద వచ్చినాయి బాబు జూలై వరద వచ్చినప్పుడు రెండో పంట ఏదైతే ఉందో సాధారణంగా డిసెంబర్ జనవరిలో మనం పంట నాటేస్తామే దీని లిఫ్ట్ ఇరిగేషన్ ఎట్లా రెస్టోర్ చేయాలి అరగుండాల ప్రాజెక్ట్ ఎట్లా మరమ్మతు చేపట్టి రెస్టోర్ చేయాలి రోల్ ఓవర్ ఎట్లా రెస్టోర్ చేయాలి నీకు ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక కార్యాచరణ ఉండాలని ఉంటుంది అంత ఎంతవరకు పేపర్ ప్రకటన తప్ప ఇంకోటి లేదు పేపర్ ప్రకటన తప్ప ఇంకోటి లేదు ఇవాళ ఒక్క బీర్పూర్ మండలం 10,000 ఎకరాల పంట నష్టం 10,000 ఎకరాలని చెప్పి అంటున్నా రోలవాగు ప్రాజెక్టు కింద 5,000 వేయింది అరగుండాల ప్రాజెక్టు కింద 2,000 చిల్లర పోయింది లిఫ్ట్లతో 2,000 చిల్లర పోయింది మొత్తం ఒక బీర్పూర్ మండలం 10,000 ఎకరాల పంట నష్టపోయినా దీన్ని నేను అనడం కాదు దయచేసి ఏదైతే ఉందో వీళ్ళు గత సంవత్సరం ఖరీఫ్ అరైవల్ ఎంత వచ్చింది పంట దిగుబడి అయితే ఐకేపీ ద్వారానా లేకుంటే ప్యాక్స్ ద్వారా మీరు సేకరిస్తున్నది మీరు గత ఖరీఫ్ ఏదైతే ఉందో పంట దిగుబడి ఎంత సేకరించిండ్రు ఐకేపీ కానీ ప్యాక్స్ కానీ ఈ సంవత్సరం ఎంత సేకరించిండ్రు ఆ లెక్కలు తీస్తే తెలుస్తుంది కదనే
ఆ లెక్కలు తీస్తే తెలుసు మా మాటలు కాదు చెప్పంటు నేను దేశానికి మల్లబోతుందని చెప్పంటున్నా. పాపం మత్స్యకారులు చేపలు పట్టుకో బతికేటోళ్ళు చేపలు పట్టుకో బతికేటోళ్ళు చెప్పంటు నేను. కానీ రెండు ప్రాజెక్టుల రోలవా కానీ అరగుండలు మొత్తం చేపద కొట్టుకపోయిందే కోట్ల రూపాయల పంట చేప ఏదైతుందో కొట్టుకపోతే అలా మందలిచిన దిక్కున్న ఆడేవాడన్నా అలా మత్స్యకారులు గంగపుత్రులు మనుషులు కాదు వాళ్ళు. నువ్వు రైతులను పట్టించుకోవు బలహీన వర్గాలు గంగపుత్రులను పట్టించుకోవు. ఇవాళ నీకు రోలవాగులో చేప లేదు కదా అరగుండలో చేప లేదు కదా వాళ్ళు బతుకుతున్న వేనట్టు పోనట్టే. మరి మీరు నేనేమంటున్నా నీళ్ళు ఇవ్వడం సాధ్యమైతే కదా మీతో జితేందర్ అన్నట్టు సాధ్యమవుతుంది. ఇంకో ఖచ్చితంగా ఇంకో పలాని రేటు చూస్తున్నాం. అసలు నీకే ఒక దాని మీద ఒక నిర్మాణత్వంగా నీకు ఆలోచన లేదని చెప్పంటే ఇస్తావా ఇయ్యవా సాధ్యమవుతుందా కాదా. సాధ్యం కాకుండా ఏమవుతుంది చివరికి ఏదైతే కనీసం ఏదైతుందో ఆ క్లాపాళ్ళ ప్రకటించి ఏదైతుందో ఓ ఎకరానికి 20,000 ఇస్తే పెట్టుబడికి మాకు పెట్టుబడి అయితే పెట్టాలి కదా. పెట్టుబడి పోను వచ్చే దిగుబడిగా మాకు లాభం వచ్చేది. నేను 50,000 ఇవ్వని చెప్పంటలేను నేను 50,000 ఇవ్వని చెప్పంటలేను నేను ఎకరానికి 20,000 మాకు దాని మీద పంట దిగుబడి లాభం వస్తుంది కదా. చేపలు పట్టుకుంటూ లేదు వృత్తి కోల్పోతే వాళ్ళు 100,000 రూపాయలు నష్టపోయింది కదా. వాళ్ళ కుల వృత్తి ఉపాధి పోవడంతో నీకు ఏ ఆలోచన లేదు. మీరు రోడ్డు మీద కూర్చుండే పిసోళ్ళు కూర్చున్నారు రైతులు అనే పిసోళ్ళకి కనబడుతున్నారు పిసోళ్ళకి కనబడుతుండ్రు. ఆయన రోజు చెప్తున్నాడు బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. అది ఇక్కడ ఏదైతుందో వేలాది ఎక్కడ పంట నష్టపోతుంటే 50 మంది ప్రయాణ బస్సులు ఆఫీసర్లు ఉంటే ఏం పోతుందా తిరిగిపోతే గంట దూరం ఎక్కువైతుంది. బస్సు తిరిగిపోతే ఎంత ఎక్కువైతుంది గంట ఎక్కువైతుంది. ఒక గంట వాళ్ళు తిప్పి పంపడానికి ఇదే రోలవా కింద ఆయకట్ట ఏదైతుందో సాగునీటి లభ్యత లేక అవి కూడా అన్ని పడ ఉన్నాయి చెప్పట్టుండే. కానీ మా మా యొక్క ఆలోచన ఏంటంటే ఇది కేవలం అధికార యంత్రాంగం ప్రభుత్వం నిర్లక్ష్యంతో రైతుకి ఏదైతుందో అన్యాయం అవుతుంది. కాబట్టి మీరు నీరు అందింపజేస్తే ఇప్పటికైనా సంతోషపడతాం. ఎందుకంటే ఇప్పుడే మా మిత్రుడు నవీన్ మాట్లాడిండే పశువులో నీళ్ళుండే పశువులో నీళ్ళున్నాయి చెప్పాడు తాగుతామని నీళ్ళున్నాయని చెప్పట్టున్నా. సాగు చేయబడ్డ 10% కూడా ఏదైతుందో భూగర్భ జల మట్టం ఇంకిపోయి ఈ 10% పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉందని చెప్పట్టుండే. కాబట్టి పూర్తి చేయండి సాధ్యమైన తొందరలో పూర్తి చేయండి. చేస్తూ సాగు చేయలేనటువంటి సాగు కాలేనటువంటి యొక్క భూములు ఏదైతుందో అంచనా రూపొందింపజేసి వాటికి ఏదైతుందో ఇక్కడ రోలవా కిందే కానివ్వండి అరగుండాల కిందే కానివ్వండి లిఫ్ట్ ఇరిగేషన్లు కానివ్వండి కాక 20,000 రూపాయలు ఏదైతుందో మేము ఎక్కువ అడుగుతలేము. మేము ప్రభుత్వ అంచనాలకు అనుగుణం చెప్తున్నాం. ప్రభుత్వ అంచనాలు ఏదైతుందో రైతు 20,000 పెట్టుబడి పెడితే ఒక 20,000 రూపాయలకు దిగుబడి ఆదాయం వస్తుంది. ఆ వచ్చే ఆదాయం 20,000 మాకు క్రాపాళ్ళు ప్రకటించి ఇవ్వండి అంటున్నాం. మా మత్స్యకార్మికులు పాపం వాళ్ళు చేపలు పట్టుకో బతికేటోళ్ళు అని చెప్పంటున్నా. వాళ్ళు మొత్తం మత్స్య సంపద కోల్పోయి పోయింది పోయింది కానీ వాళ్ళు బతుకుదని పోయింది. కాబట్టి వాళ్ళు మొత్తం మత్స్యకారులకు ఒక్కరు 1,00,000 రూపాయలు ఇవ్వండి వాళ్ళ జీవనాధారం అని చెప్పంటున్నాను. దయచేసి అంతే తప్పేది అవుతుందో మేము కడుపు కాదు రోడ్డు మీద కూర్చున్నామే ఎండ మీకు కొడుతుందో నీడకి ఎక్కడో మా తెలుగు కానీ మేమైతే ఎండ ఎర్రటి ఎండలు ఉన్నామే చెప్పంటుండే.